థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కోన వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో, గుడ్ ఈవినింగ్. మీ అందరూ ఎంత స్టేజ్ ఎక్కిన తర్వాత ఇట్ మీ సాయిరాజ్ అన్నాడు సార్, ఇట్ మీ స్టేజ్ ఏంటి ఊగుతుంది అన్నాడు. అంటే మరి సినిమా పేరు ఫుల్ బాటిల్ కదా, టీజర్ ఈవెంట్, ఆ మాత్రం ఊగాలన్నాను. టైటిల్ తగ్గట్టే క్రౌడ్ కూడా పర్ఫెక్ట్ క్రౌడ్ వచ్చారు దీనికి. నాకు ఈ టీజర్ చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది, శరణ్కి రెండు విషయాలంటే అతనికి బాగా ప్రేమని. నెంబర్ 1 సత్యదేవ్, నెంబర్ 2 కాకినాడ, అవునా? సో ఆ రెండింటిని ప్రేమించి తీసినట్టు ఉంది. తను చెప్పింది కరెక్ట్. ఎంత కొంతమంది యాక్టర్స్ ఉంటారు వాళ్ళకి సూపర్ స్టార్స్ అయ్యి నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్, సక్సెస్లు, బ్లాక్ బస్టర్స్ వచ్చిన తర్వాత కూడా వన్ పర్టికులర్ ఫిలిం తోటి వాళ్ళు ఓపెన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసిన దూకుడు, దూకుడు సినిమాకు ముందు మహేష్ బాబు గారు ఒక్కడని ఇంకోటని ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చేశారు, కానీ దూకుడు నుంచి ఆయనలో ఇంకొక యాంగిల్ ఉంది, ఒక కామిక్ యాంగిల్, ఒక ఆయన టైమింగ్ అని పర్ఫెక్ట్గా పట్టుకుని మేము చేసిన స్క్రిప్ట్ దూకుడు. అలాగే ప్రభాస్ ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్ చేసిన బుజ్జిగాడని పూరి తీసిన ఒక సినిమాతోటి తనలో ఉన్న న్యూ యాంగిల్ ఒకటి ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఓహో, సో అతనిలో ఉన్న బెస్ట్ యాంగిల్ అవుతుంది అది. అంటే ఓ, దీన్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు ఇప్పటిదాకా అని అలాగ నాకు అనిపించింది. ఇది చూసిన తర్వాత శరణ్ తన స్ట్రెంగ్త్ని పట్టుకున్నాడు, సత్యలో ఉన్న స్ట్రెంగ్త్ని. నేను ఎప్పుడైనా నమ్ముతానంటే ప్రతి వాళ్ళు, ఎనీ డైరెక్టర్, ప్రతి రైటరు, ప్రతి యాక్టర్ కూడా వాళ్ళకు స్ట్రెంగ్త్ ఉంటుంది, అది వాళ్ళకే తెలుస్తుంది. ఆ స్ట్రెంగ్త్ మీద మనం ప్లే చేసినప్పుడు, దాన్ని వాడుకున్నప్పుడు మనం ప్రాపర్గా మన ప్రొఫెషన్లో మనం 100% సక్సెస్ సాధిస్తాం. అలాగే ఈ సినిమా అన్నది అటు శరణ్కి, ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రొడ్యూసర్స్కి, అందరికీ ఈ సినిమా ఒక సూపర్ హిట్ సినిమా అవడంతో పాటు సత్యకి ఇది ఒక మైల్ స్టోన్ ఫిలిం అయ్యి తనని టాప్ లీగ్లో తీసుకెళ్లే సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సత్య ఆల్ ది బెస్ట్, ఇట్ యు గోంట్ రాక్ విత్ దిస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను చాలా సత్యలో ఒక వెరీ పాజిటివ్ పర్సన్ ఉంటాడు. ఎంత పాజిటివ్ అంటే, ఐ హవ్ నెవర్ సీన్ హిమ్ కంప్లైనింగ్ అబౌట్ ఎనీబడి. అతనిలో నాకు చాలా క్వాలిటీస్, చిరంజీవి గారి క్వాలిటీస్ కనపడుతుంటాయి. అందుకనే చిరంజీవి గారితో కూర్చుంటే ఆ ఫుల్ డేలో కంపల్సరీ సత్య పేరు వస్తుంది టాపిక్లో ఆయన దగ్గర. ఓహో, సో ఆయన కూడా అందుకనే బాగా ఇష్టమైన యాక్టర్ సత్య. అలాగే ఇన్ ద పాజిటివ్ సోల్, నాట్ జస్ట్ అన్ యాక్టర్, అది చాలా ఇంపార్టెంట్. ఒక స్థాయికి వెళ్ళాలంటే మన టాలెంట్తో పాటు ఒక పాజిటివ్ నేచర్ ఉండాలి, అందరినీ ప్రేమించే గుణం ఉండాలి, అన్నిటినీ పాజిటివ్గా తీసుకునే ఆ లక్షణం ఉండాలి. ఇవన్నీ ఉన్న సత్యకి ఈ ఫుల్ బాటిల్ నెక్స్ట్ లెవెల్ తీసుకునే సినిమా అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో సూర్యని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక వీడియో వచ్చింది.